మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్. శ్రోతలందరకు ఒక విజ్ఞప్తి. గత 3 సంవత్సరములుగా ఈ మోహనవాణి ఛానల్ ద్వారా ఈ ఛానల్ నిర్వాహకులు శ్రీ అక్కునూరి సీతారామ మోహన్ రావు గారు ఎన్నో సామాజిక ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమములు ప్రసారం చేస్తున్నారు. ఇప్పుడు ధర్మ సందేహములు అనే శీర్షిక పై కొత్తగా ప్రసారములు ఆరంభిస్తున్నారు. ఈ ప్రసారములు మీరు చూశాక కామెంట్ బాక్స్లో మీకేమైనా సందేహములు ఉంటే అవి తెలియపరచండి, వాటికి కూడా సమాధానాలు ఈ ఛానల్ ద్వారా పంపుతూ ఉంటాం. ఈ ఛానల్లోని ఈ ధర్మ సందేహములనే శీర్షిక ద్వారా పంపుతూ ఉంటాం. రాబోయేది శ్రావణ మాసం, మన మహిళలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ శ్రావణ మాసం వ్రతములు పూజలు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి సందేహములు ఏమైనా ఉన్నట్లయితే మీ కామెంట్ బాక్స్లో వ్యక్తపరిచినట్లయితే మోహనవాణి ఛానల్ వారు సమాధానములు పంపుతారు. అలాగే మీ పిల్లలు కొన్ని కొన్ని ప్రశ్నలు తల్లిదండ్రులని అడుగుతూ ఉంటారు, అన్నిటికీ మనం కూడా సమాధానాలు చెప్పలేము. అటువంటి ప్రశ్నలు ఏమైనా మీకు ఉన్నట్లయితే ఆ ప్రశ్నలు కూడా మీరు కామెంట్ బాక్స్లో కానీ పంపించినట్లయితే వాటికి కూడా సమాధానాలు చెప్తాం. ఇందులో పూర్తిగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి దైవభక్తి సంబంధించినటువంటి కార్యక్రమంలో కాకుండా సామాజికమైనటువంటి సాధారణ విషయములపై కూడా మీకు ఏమైనా సందేహములు ఉన్నట్లయితే కూడా అవి కూడా పంపితే వాటికి కూడా సందేహములు నివృత్తి చేస్తారు ఈ శీర్షిక ద్వారా మోహనవాణి ఛానల్ వారు. మరొక ముఖ్య విశేషం ఏమిటంటే ఈ ఛానల్ని వీక్షించిన వారందరూ కూడా లైక్ బటన్ దగ్గర టిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మోహనవాణి ఛానల్ని మనం మరింత ప్రోత్సహించి మరింత మంచి కార్యక్రమంలో ప్రసారింపజేయడానికి సహకరించిన వాళ్ళం అవుతాం. అందుకని మోహనవాణి ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన వారు తగిన ఆర్థిక సహాయం కూడా వారికి ఆ ఛానల్కి చేసినట్లయితే మోహనవాణి ఛానల్ చేసినట్లయితే వారు ఈ ఛానల్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. అవసరమైనటువంటి కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా వారు కొనవచ్చు, వాటి ద్వారా ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చేస్తారు. అందుకని తగినంత ఆర్థిక సహాయం కూడా చేయమని నేను కూడా ఒక శ్రోతగా మిగిలిన శ్రోతలను కూడా కోరుతున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మోహనవాణి ఛానల్ శ్రోతలందరికీ శుభ అభినందనలు. నా పేరు బ్రహ్మలింగేశ్వరరావు, వెణుతూరు పల్లి, హైదరాబాద్ నివాసిని. ఈరోజు నుండి వీలైనప్పుడల్లా కొంతమంది జిజ్ఞాసులు పంపించినటువంటి ధర్మ సందేహములు నాకు తెలిసిన రీతిలో నేను నివృత్తి చేయడానికి సంకల్పించుకున్నాను. ఈ సందర్భంలో మొదట నాకు అందిన ప్రశ్న, దానము బ్రాహ్మణునికి ఎందుకు చేయాలి? ఒక పేదవాడికి అది ఇవ్వచ్చును కదా అని ఒకరి ప్రశ్న. సమాధానం ఏమిటంటే, దానము భిక్ష అని 2 పదాలు ఉన్నాయి. ఈ రెండింటికి ముందు అర్థం తెలియాలి. భిక్ష అంటే ఎవరైతే గ్రహిస్తున్నారో, అంటే భిక్ష తీసుకుంటున్నారో, అది వాళ్ళకి ప్రయోజనం. దానము అనేటువంటి దాత అంటే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ప్రయోజనం. అది మొదటి విషయం. రెండవది, ఒకరు ఒక బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నారు అంటే అది ఏదో 1 కేజీ కందులు, 1 కేజీ బియ్యము, 1 మూట ఇచ్చేస్తున్నారని కాదు. అక్కడ
దాంతోపాటుగా ఆ వ్యక్తిలో ఉండేటువంటి పాపాల రాశి అనేటువంటి పెద్ద బస్తాను కూడా ఆ బ్రాహ్మణుడికి వెళ్ళిస్తున్నారు. అందుకని ఈ బ్రాహ్మణుడు ఏం చేయాలి? తన యొక్క గాయత్రి ఉపాసనా మంత్రశక్తితోటి తదితర నమక శమకాలు రుద్రం అనండి ఏదైనా మొత్తం మీద వాటితో కూడా ఈ దాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ పాపములన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. మరి తనకు ఆ పాపాలను కూడా పొందాడు కదా, మరి వాళ్ళ ద్వారా మరి తను కూడా ప్రక్షాళన చేసుకోవాలి కదా. అందుకని ఆయన ఈ గాయత్రి ఉపాసన మంత్రశక్తి ఆయన్ని రక్షిస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా అటువంటి పాపాలు కూడా ఆయనకి రాకుండా. అందుకని ఆ గాయత్రీదేవి వీటన్నిటినీ కూడా అంటే ఈ పాపములన్నింటినీ కూడా క్షయం చేస్తూ ఉంటుంది. అంటే ఆ బ్రాహ్మడికి తగలదు, ఇంకా దాత దగ్గర కూడా ఆ పాపములు అనేటువంటి లేకుండా పోతాయి. అప్పుడు ఆ దాత ఇచ్చినటువంటి ఆ పదార్థం పుణ్యప్రదమవుతుంది, అప్పుడు ఆ పదార్థాన్ని స్వీకరించుతాడనమాట. అందుకని సమాజంలో బ్రాహ్మణుడు ఎలాంటి వాడు అంటే ఇతరులకు సహాయం చేస్తూ ఇతరుల యొక్క పాపములు కూడా తను ప్రక్షాళన చేస్తూ తను పొందినటువంటి తను తెలుసో తెలియకో చేసినటువంటి పాపములను కూడా క్షయం చేసుకునేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు కుంభకోణంతో సమానం ఉంటారు. ఎందుకంటే యావత్ దేశ కృతం పాపం కుంభకోణే వినశ్యతి, కుంభకోణే కృతం పాపం కుంభకోణేన వినశ్యతి. అంటే ఏంటంటే ఎక్కడ ఎవరు ఏ పాపములు చేసినప్పుడు కూడా కుంభకోణం అనేటువంటి వెళ్ళినట్లయితే కుంభకోణ క్షేత్రంకి వెళ్ళినట్లయితే అక్కడ ఈ పాపములన్నీ కూడా నశింపచేయబడతాయట. మరి కుంభకోణంలోనే పాపం చేస్తే కుంభకోణంలోనే నశించబడతాయట. అందుకని బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కుంభకోణం లాంటి వాడు అనమాట. అందుకని ఆ విధంగా దానం అనేటువంటిది బ్రాహ్మణుడికి ఇవ్వాలి, భిక్ష అనేటువంటిది ఎవరికైనా ఇవ్వవచ్చు. ఈ విషయం ఇందులో గ్రహించుకోండి. మరొక ధర్మ సందేహంతో మరొకసారి మళ్ళీ వద్దాం. స్వస్తి, శుభమస్తు, హరి ఓం. రాబోయే ధర్మ సందేహముల శీర్షికం వచ్చేటువంటి రెండవ తెలుగు పోడ్కాస్ట్ గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని మాటలో గోవులు బ్రాహ్మణులు మాత్రమే శుభంగా ఉండాలా అనేటువంటి ఒక సందేహము యుఎస్ఏలో ఫ్లారిడా నుంచి శ్రీమతి బాల భాగీరథి గారు వ్యక్తపరిచారు. ఆ సందేహ నివృత్తి వచ్చే ఆడియోలో మనం చేస్తాం. శుభమస్తు, శుభ అభినందనలు, స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.